ప్రెజెంట్ నేను ఒక ఎక్విప్మెంట్ చూపిస్తాను. ఇది వేయింగ్ మిషన్. ఇది ప్రెజెంట్ మనకు 1 కేజీ ఉంది. ఇది ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి డివైజ్. ప్రెజెంట్ మన దగ్గర 1 కేజీ బాట్ ఉంది. ఈ 1 కేజీ బాట్ ఏదైతే ఉందో ఈ ప్రెజెంట్ మనకు ఇక్కడ 0 చూపిస్తోంది. ఈ 1 కేజీ బాట్ ఏదైతే ఉందో ఇది మనం ఈ మిషన్ ఉంది, ఈ మిషన్ మీద మనం పెడదాం. ఇది 1 కిలో చూపిస్తుందా లేదా ఒకసారి చూద్దాం. దాదాపుగా 1 కేజీ చూపిస్తోంది. ఈ పైన ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ కవర్ ఏదైతే ఉందో ఇది మిల్లీగ్రామ్స్లో భాగంగా మనకు దాదాపు 1 కిలో ఇది చూపిస్తుంది. ప్రజెంట్ మనం ఈ మిషన్తో పాటు ఈ కిలో బాటతో పాటు మనం బయట ట్రేడర్స్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళు అమ్ముతున్నటువంటి వ్యాపారం అది సరి అయిందేనా కాదా, కస్టమర్లు ఏ రకంగా మోసపోతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మరొక షాపు దగ్గర ఉన్నాను, ఫిష్ కొనే దగ్గర. మన దగ్గర కస్టమర్ ఉన్నాడు. ఎంతకు పెట్టి కొన్నావు? నేను 300 పెట్టి 1.5 కేజీ కొన్నా సార్. ఏం చేపలు అవి? రొయ్యల్. రొయ్యల్ తక్కువ ఉందేమో. అది 250 రూపాయలు మేము తెచ్చినాం. ఆయన ఎంత అడిగిండు? 150 అడిగిండు. 100 రూపాయలు ఎడికం చేయాలి మేము. ఇది దంద సార్, అట్లనే పెట్టుకుంటే రేపు పొద్దుగాల మేము వారపోయాలి. చెత్త కుండీలో నువ్వు ఇస్తావా డబ్బులు ఆయన ఇస్తాడా? నేను మోసపోయాను కదా, ఇప్పుడు క్లియర్ గా చెప్తుంది కదా. ఏమని మరి ఏమని చెప్పాలా? రైట్, ఈ ఫిష్ మార్కెట్లో ఉన్నాను. ఒక కస్టమరు కేజీన్నర ఈ చేపలు ఇవి, రొయ్యలు ఇవి. ఇవి మనం ఒరిజినల్గా మనం డ్రైవ్ చేస్తున్నలో భాగంగా మనం ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ పట్టుకొచ్చాము. ప్రజెంట్ ఇది ఇంతకుముందు చూపించినట్టుగా మిషన్ సెట్ చేసే ఉంది. కేవలం 0-0లో కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం కిలోన్నరది ఏదైతే పెడుతున్నామో ఎంత ఉందో చూపిద్దాం. చూడండి, కేవలం కిలో 10 గ్రాములు మాత్రమే చూపిస్తుంది. అంటే దాదాపు 490 గ్రాములు. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మోసపోయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇది కిలోన్నరకు సంబంధించినటువంటి రొయ్యలైతే ప్రజెంట్ దీని మీద మనం పెట్టాము. కేవలం కిలో 10 గ్రాములు మాత్రమే ఉన్నాయి. దాదాపు 500 గ్రాములు మోసపోయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఏం చేయాలి? ఇటువంటి మిషన్లు అన్నీ ముందు తీసి పక్కన పడేసేయండి. ట్రాపింగ్ చేస్తున్నారు ఇవన్నీ. ఒరిజినల్ మిషన్స్ పెట్టండి. ఇట్లాంటి సీల్ ఉన్నట్టు కనపడాలి. ఇప్పుడు మేము ఒరిజినల్ డివైస్ తీసుకొచ్చాము. మేము ఒరిజినల్ ఒక్క నిమిషం, మేము ఒరిజినల్ డివైస్ తీసుకొచ్చాము, ఇక్కడ చూపిస్తున్నాము. మేము మోసపోయి దాదాపు 1/2 కిలో ఫిష్. 100 రూపీస్ లాస్ అయ్యానండి. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి? 100 రూపీస్ లాస్ అయ్యా నేను. ఓకే, 300 రూపీస్ అంటే 100 రూపీస్ లాస్ అయ్యి కదా. ఓకే, ఇటువంటి కాకుండా చూడండి. మీ వాళ్ళు పేపర్లో వేయండి, టీవీలో వేయండి, గట్టిగా వేయండి. మేము స్పెషల్ అందుకోసమే, మేము అందుకే స్పెషల్గా మిషన్ పట్టుకొచ్చి డ్రైవ్ చేస్తున్నాం. మీకు ఏమనిపిస్తుంది? మాకు అడిగారు కదా మీరు. ప్రజెంట్ ఈమె ఈ చేపలు అమ్మిన మర్చెంట్ మన దగ్గర ఉంది, వ్యాపారి. అంటే ఎందుకు, అంటే ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది? ఎందుకంటే మేము తెచ్చిన ధరలు పెట్టారు సార్. మాకు సగానికి సగం అడుగుతారు. మేము కష్టపడుతున్నాం ఎందుకు? ఒక్కసారి ఆగండి సార్. మేము కష్టపడుతున్నాం ఎందుకు? మేము ఎట్లా బతకాలా? 10 రూపాయలు వస్తేనే మేము బతుకుతాం. అవునా? మేము పట్టిన దానికంటే 100 రూపాయలు తప్పిస్తామంటే మేము ఎక్కడికి తెచ్చి పెట్టాలా? అంటే ఒకటి వీళ్ళ వాదన అంటే, ఒక పక్క కస్టమర్లు మాత్రం దాదాపు 25% నుంచి 30-35% వరకు నష్టపోతున్నటువంటి దృశ్యం మన కళ్ళారా కనిపించింది. వీళ్ళ వాదన వీళ్ళ ఉంటే వాళ్ళు మాత్రం తక్కువ రేట్ అడుగుతున్నారు, కనుక మేము ఇలా చేయాల్సి వస్తుందని వ్యాపారులు చెప్తున్నారు. మరి కొంతమంది ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే రామ్నగర్ ఫిష్ మార్కెట్ దగ్గరే ఉన్నాను. ప్రజెంట్ మనం 2-3 షాపులు తిరగడం జరిగింది. అక్కడ దాదాపు 25-35% దాకా లాస్ అయినటువంటి దృశ్యం ఉంది. కొంతమంది ఈ ఫిష్ మార్కెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మాట్లాడారు సార్, ఇప్పుడు స్వయంగా మనం చూస్తున్నాము. ఓకే ఓకే రైట్. మీకేమనిపిస్తుంది అంటే కొంతమంది లాస్ అయ్యారు, కస్టమర్లు బాధపడుతున్నారు. మేము స్వయంగా మిషన్ తీసుకురావడం జరిగింది. మిషన్ మాది ఎలక్ట్రానిక్ సంబంధించిన డివైజ్. అక్కడ చూస్తే దాదాపు 150 రూపాయలు తీసుకుంటే కేవలం 100 రూపాయల కేజీకి సంబంధించినటువంటి చేపలే కనపడ్డాయి. ఇంకో దగ్గర చూస్తే ఇంకో రకం. నేను చెప్పాడు, వాళ్ళు అడగడం
150 రూపాయల కేజీ ఉంటే 70 రూపాయలు ఎడికేన వస్తది. వాళ్ళ కస్టమర్లు వచ్చి 70 80 అడితే ఎడికేన వస్తది. ఓకే అట్లా అన్నప్పుడు దాని తగ్గట్టే వాళ్ళు జోకిస్తారు. మీరు స్ట్రేట్ గా చెప్పొచ్చు కదా, అంటే మా రేట్ ఇంత ఉంది, మీ కేజీ నాణ్యత ఇంత ఉంది. ఫస్ట్ రేట్ చెప్తారు 150 అని, వాళ్ళు ఇన్నారు వచ్చి 80 70 అని అడుగుతారు. ఓకే అట్లా అంటే అందుకోసం మోసం చేయాల్సిన పరిస్థితి వస్తుందా? వాళ్ళు మోసం చేయరు, వాళ్ళు దగ్గట ఉంటది, వాళ్ళు దాని దగ్గట చేస్తారు. ఇప్పుడు ఒక పక్క మనం చూడొచ్చు, ఇప్పుడు ఆయనే ఇప్పుడు మనతో మాట్లాడిన ఆయన, మనం ఏదైతే స్వయంగా మన మిషన్ మీద చూసామో ఆ మిషన్తో తప్పు జరగడం జరుగుతుంది. ఆయన మళ్ళీ రిటర్న్ డబ్బులు ఇవ్వమని చెప్పడం జరిగింది. దీంతో మళ్ళీ కస్టమర్కు యాజ్ ఈజ్గా రిటర్న్ డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలా తరచుగా ఈ రామ్నగరే కావచ్చు, సిటీలో పెద్ద ఎత్తున ఫిష్ మార్కెట్లు కావచ్చు, ఫిష్కి సంబంధించిన చికెనే కావచ్చు, మటన్ మండల దగ్గర పెద్ద ఎత్తున మోసపోతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.